హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జోధ్పూర్ ఖాళీ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను మీకు ఇప్పుడు. చీఫ్ క్యాషియర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, స్టోర్ కీపర్, క్యాషియర్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్, ఈ పోస్టుల వాళ్ళు రిటర్న్ టెస్ట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద చేస్తారు. ఇవన్నీ ఇది నాన్ ఫ్యాకల్టీ పోస్టులు. ఇవన్నీ ఇంకా పోస్ట్ డీటెయిల్స్ చూస్తే, చీఫ్ క్యాషియర్ ఏజ్ వచ్చి 21 to 35 ఇచ్చారు. ఒక పోస్ట్ ఉంది, అది అండేజర్ కేటగిరీకి. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీలో కామర్స్ చదువు ఉండాలి, అలాగే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అకౌంట్స్లో. నెక్స్ట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, 21 to 30 ఇయర్స్ ఏజ్ అండ్ ఒక పోస్ట్ ఉంది, అది కూడా అండేజర్ కేటగిరీకి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వస్తే డిగ్రీలో కామర్స్ చదువు ఉండాలి, అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అకౌంట్స్లో ఉండాలి మనకి. నెక్స్ట్ స్టోర్ కీపర్, 18 to 35 ఇయర్స్ ఏజ్ ఇచ్చారు. 21 పోస్ట్స్ ఉన్నాయి అక్కడ. అన్డిజర్వ్డ్ 12, ఓబీసీ 5, ఎస్సీ 3, ఎస్టీ 1. మనకి డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ పీజీ ఆర్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అడిగారు. ఆ క్వాలిఫికేషన్ లేకపోతే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఉన్నా పర్లేదు. కాకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఎవరైతే చదివారో వాళ్ళు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ స్టోర్ హ్యాండ్లింగ్, ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ప్రిఫరబుల్లీ మెడికల్ స్టోర్స్ అయితే బెటర్ని ఇచ్చారు. నెక్స్ట్ క్యాషియర్, 21 to 30 ఇయర్స్ ఏజ్. ఇందులో 11 పోస్ట్స్ ఉన్నాయి, అన్డిజర్వ్డ్ 9, ఓబీసీ 1, ఎస్సీ 1. ఇందులో మనకి ఒక పోస్ట్ వచ్చి పీడబ్ల్యూడీకి, ఇంకొక పోస్ట్ వచ్చి ఎక్సర్వీస్ మెన్కి ఇంక్లూడ్ చేసి ఉన్నారు. ఇక్కడ మనకి డిగ్రీలో కామర్స్ ఉంటే సరిపోతుంది, అలాగే 3 ఇయర్స్ మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి అకౌంట్స్లో, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అడిగారు దీనికి, ఈ పోస్ట్కి. స్టోర్ కీపర్ కమ్ క్లర్క్, ఏజ్ లిమిట్ వచ్చి 30 వరకు ఉంది. ఇక్కడ 85 పోస్ట్స్ ఉన్నాయి, అండర్జర్డ్ 45, ఓబీసీ 22, ఎస్సీ 12, ఎస్టీ 6. ఇక్కడ 3 పోస్ట్స్ వచ్చి పీడబ్ల్యూడీ కేటగిరీ అండ్ 8 పోస్ట్స్ వచ్చి ఎక్స్ సర్వీస్ మెన్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చి ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది, అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాండ్లింగ్ స్టోర్స్ అని అడిగారు. ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చి పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని అడిగారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ కేటగిరీకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ప్లస్ ఓబీసీ కేటగిరీ అయితే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ప్లస్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 15 ఇయర్స్. నెక్స్ట్ మనకి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో డొమిసిల్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, అది 1 జనవరి 1980 to 31 డిసెంబర్ 1989 ఈ పీరియడ్లో డొమిసిల్ అయిన వారికి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా అదర్ కేటగిరీస్ కూడా ఉన్నాయి ఇందులో మనకి, ఎయిమ్స్ కానీ, స్టేట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, అలాగే డిఫెన్స్ పర్సనల్స్ కూడా మనకి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మీకు ఈ కేటగిరీ కనుక మీకు చెందిన వారైతే ఇది కూడా ఒకసారి డీటెయిల్గా చూడండి. ఇన్ఫర్మేషన్ అనేది సీరియల్ నెంబర్ 7 to 10. ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే మనకి అన్డిజర్వ్డ్ వేకెన్సీస్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లై అవ్వదు, అది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి ఇంకా మ్యాక్సిమక్స్ 200, అలాగే క్వశ్చన్స్ కూడా 200 ఉంటాయి. 3 అవర్స్ టైం డ్యూరేషన్ ఇది. జనరల్ ఇంటెలిజెన్స్ 50, జనరల్ అవేర్నెస్ 50, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50. ఈ ఎగ్జామ్కి మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ రిటర్న్ టెస్ట్లో మనకి రాంగ్ ఆన్సర్ కనుక మనం చేస్తే 0.25 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది రిటర్న్ టెస్ట్ ఉంది, అది కూడా గుర్తుంచుకోవాలి. ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మనకి 1000 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 200 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మనకి పేమెంట్ మెథడ్ వచ్చి ఆన్లైన్లో చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఏ విధంగానే పే చేయొచ్చు. పే చేసిన తర్వాత మనకి ఆ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అప్లికేషన్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి 24 to 72 hours పడుతుంది. సో ఇన్ఫర్మేషన్ లేకపోతే కంగారు పడకండి. 72 hours అయిపోయిన తర్వాత ఒక వెబ్సైట్ మీరు లాగిన్ అయ్యి ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఇంకా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి జనవరి 11th స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది, ఆ లింక్ అనేది డిజేబుల్ చేస్తారు, అది 5 PM ఫిబ్రవరి 4th. ఈ టైం ఫిబ్రవరి 4th 5 PM కల్లా ఆ లింక్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది అన్నమాట. ఆ రోజు ఫైనల్ డే, అది ఒకటి గమనించుకోవాలి. యాక్చువల్గా 11:59 ఇలాగ ఉంటే అప్లికేషన్స్ అనేది నైట్ వరకు, కానీ అయితే 5 PM వరకు ఇచ్చారు.
టైమ్లో జాగ్రత్త చూసుకున్నది. ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈమెయిల్ చేయండి. ఒకవేళ మీరు అప్లికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి. టైమింగ్స్ ఇచ్చారు 10 to 5. ఇది జాబ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీరే మీకు ఈ వీడియో షేర్ చేయడం ద్వారా జాబ్ సీకర్స్కి హెల్ప్ చేసిన వారు అవుతారు. మీకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉన్న బటన్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.